55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు నిర్వహిస్తున్న వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మలోత్ కవిత పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిర్దట్టి మండలం ధర్మారం గ్రామంలో ఘనంగా మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. ధర్మారం గ్రామ ముదిరాజ్ సంఘము మండలం మిడిదొడ్డి మన ఎమ్మెల్సీ ప్రకాశ బండ ప్రకాశ్ గారు మాకు ముదిరాజులకు మిడిదొడ్డి మండల వరంగల్లో ఉండే ఆ యొక్క బండ ప్రకాశ్ అన్న గారికి కృతజ్ఞతలు. మా ధర్మారం గ్రామానికి ఆయన సహకారంగా ఒక 5 లక్షల రూపాయలు మా గ్రామానికి ముదిరాజులకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా యొక్క ధర్మారం గ్రామ ముదిరాజులు అందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతము చేయగలరని మనవి చేస్తున్నాను. మన ముదిరాజులం అనేది ఎప్పటికీ ఐతమక్యంగా ఉండి ఏదైనా సాధించుకోవాలి. అదే బండ ప్రకాష్ గారు ఇచ్చినట్టు రేపు మనకు ఎంపీ అవాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాకు కూడా ఏదైనా ఇంత సాయం చేయాలి, మాకు ఆఫీస్ కావాలి. అన్ని ఊళ్ళ సంఘాలైనవి ముదిరాజ్ సంఘాలు. ఇప్పటి వరకు మనకు సంఘం అనేది లేదు మా ధర్మారం గ్రామానికి. ఇంత మెయిన్ రోడ్డుకున్నాం, ఏది కూడా లేదు. ఇప్పుడు సహకారం కావాలి అని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ఎస్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ద్వితీయ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఇవాళ గౌరవపరిచి మీడియా రంగాన్ని గౌరవం చేసుకున్నటువంటి ఆ శత్రువుల పట్ల నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నిజంగా ఇవాళ బాధ అనిపిస్తుంటది. 65 ఏళ్ల పోరాటాల్లో ఎన్నో త్యాగాలు జరిగినాయి. వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏపీయుడబ్ల్యూజే అంటే ప్రతి నాలుగు స్థాయిలో మన అభివృద్ధి ఆ రోజుల్లో పనిచేస్తున్న రాష్ట్రాలు. దాని నుండి పుడు పోసుకొని తెలంగాణ ఉద్యమం తర్వాత పుట్టుకొచ్చినట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆ త్యాగాలు ఆ పోరాటాల వారసత్వంతో మేము ముందుకుంటున్న సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఇది అందరూ గురించింది. ఇవాళ మేము గమనిస్తున్నారు ప్రభుత్వం మా చేతిలో ఉందని చెప్తారు. మేము ఏం చెప్తే ఆ పని అయితే అంటారు. మేము అగ్రేషన్ లేదు ఏమంటే ఇస్తారు లేకుంటే లేదు. మేము ఇన్వెస్టర్ సతంగా పెడితే వస్తే లేకుంటే రావాలనుకున్నారు. ప్రతిదీ ఏమున్నా మేము ప్రభుత్వంలో మేము చేస్తేనే వస్తాయని చెప్పి
పోరాడుతున్న శక్తులు అయితే దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాయి. యాజమాన్యాలు కూడా ఆ విధమైన జీతాలు ఇస్తూ ప్రభుత్వం సపోర్ట్ ఉంటే మీ యొక్క కార్యక్రమాలు ఇంకా బాగా ఉంటాయి. ఒక పథకాల ఒక స్వచ్ఛమైన వార్తలు ప్రజలు చేయవలసిన కార్యక్రమం కూడా వారికి ఆరోగ్య సమస్యలు అలాగే వారికి ప్రజలు అందరికీ ఒక ప్రభుత్వం మరియు ప్రజలకు ఆరోగ్యం కావాల్సిన చంద్రబోసుడు చాలా గొప్ప పాత్ర పోలీసులు తెలంగాణ వస్తాను అభివృద్ధి కూడా కారణంగా కొన్ని వార్తలు కూడా ఈ జిల్లాకు సంబంధించిన మన చూశాను చాలా విషయాలు ఇలా ఉన్నాయి. అంటే ఈ యూనియన్ ఏర్పడిన తర్వాత జిల్లా యూనియన్ ఏర్పడిన తర్వాత అందరినీ కలుపుకుపోతూ ఏ విధంగా మరి జర్నలిస్టులకు న్యాయం చేయడానికి వాళ్ళని ఆదుకోవడానికి వారికి అందరూ ఉండడానికి వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజుతో అభినందన ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారు ఈ సంఖ్య గుర్తులు బట్టి చూస్తే తెలిసిపోతుంది. అదేవిధంగా మన కరోనా నాటి కష్టకాలంలో మరి కరెక్ట్ గారి సహకారంతో ఈ జిల్లాలో ఉన్న జర్నలిస్టులకి వారికి అదనంగా ఆర్థిక సాయం అలాగే రేషన్ బియ్యం ఇప్పించడంలో కూడా మరి పాటుపడినారు. 580 కుటుంబాలకు సహాయపడినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. వారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎన్ని యోజనలు పెట్టినా ఎన్ని సమస్యలు ఉన్నా కష్టకాలంలో ఆదుకోని నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో ఎస్వీ గ్రూప్స్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మరియు పుల్లూరు అనంతలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ భార్గవ గురుస్వామి అధ్యక్షతన 16వ మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. We'll be right back.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మొగుళ్లపల్లి గ్రామంలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న భవన నిర్మాణ కార్మికులను ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గురిపాటి సైదుల సహకారంతో గ్రామ శాఖ అధ్యక్షులు మల్లెపాక రాములు ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ తెరాస బాధ్యులు గాడిచెర్ల సత్యనారాయణ గౌడ్. ఎంతమంది కార్మికులు ఉన్నా కూడా మరి మేము గ్రామ శాఖ నుంచి కూడా మేము టీఆర్ఎస్ గ్రామ శాఖ నుంచి కూడా నేను కానీ మన పార్టీ సభ్యులు ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్న సైదన్న కానీ సత్యనారాయణ దృష్టికి తీసుకుపోయి మనకి ఎలాంటి ఆపద జరిగినా కూడా ఆదుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నమాట ఇక్కడికి వచ్చేసినటువంటి భవన నిర్మాణ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తుంగదుర్తి అభివృద్ధి ప్రదాత గౌరవ శాసన సభ్యులు డాక్టర్ దాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం వెలుగుపల్లి గ్రామంలోనే నిర్మాణ రంగాన్ని నమ్ముకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులను సమావేశానికి రావడం జరిగింది. అదేవిధంగా మనకు నెలవేళల సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే గారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా తన మాటల నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకునే రీతిలో అందరికీ ఈ గ్రామానికి చేయూతనిస్తున్నటువంటి గుడిపాటి సైదన్న గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల అర్ధమండల శివదీక్ష స్వీకరించిన శివదీక్ష స్వాములు గురుస్వామి డాక్టర్ ఎర్ర హరికిషన్ కర్దమ ఆలయ ప్రధాన అర్చకులు కాసో సోమేశ్వర స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సామూహిక మహాశివ పడిపూజ నిర్వహించారు.